హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాక్ షండ్ పప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మన డాగ్కి ఏ ఫుడ్ పెడితే మంచిది అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇన్ని సంవత్సరాలుగా కుక్కలు పెంచుతూ ఉన్నాను, బ్రీడింగ్స్ చేస్తూ ఉన్నాం, డాగ్ షోస్ చేస్తూ ఉన్నాం. నేను ఈ ఫుడ్ని చాలాసార్లు నా డాగ్స్కి పెట్టున్నానమాట. నేను చేయగా నాకు ఇది చాలా మంచి ఫుడ్, చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ అని చెప్పని నాకు అర్థమైంది. నేను మీకు చెప్పబోయే ఈ ఫుడ్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ఫుడ్ మీరు మీ డాగ్కి పెడితే దాని కోటు, దాని పళ్ళు, దాని షైనింగ్ వస్తాయి, దానికి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఈ ఫుడ్ మీరు మీ డాగ్కి పెడితే కిడ్నీలు లివర్లు కూడా కరెక్టే, మీరు విన్నది కరెక్టే, కిడ్నీలు లివర్లు పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫుడ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ చెప్తాను, తర్వాత అది చూపించే డిసడ్వాంటేజ్ అనేది చెప్తాను. ఇప్పుడు మీరు ఇది ఏదైతే పెడుతూ ఉన్నారో దీనివల్ల మీకు ఒక్క అన్నం తినకపోయినా సరే అన్నం ఇష్టంగా తింటుంది. ఇది పెట్టడం వల్ల మీ డాగ్కి ఎక్కడున్నా సరే జస్ట్ మీరు ఓపెన్ చేసేసరికి వచ్చేస్తుంది రాగ్, అంత బాగా వచ్చి చక్కగా కడుపు నిండా అన్నం తినేస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు డిసడ్వాంటేజ్లు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ నేను మీకు చూపించబోతున్న ప్రోడక్ట్ ఇదండి. ఇది చాలామందికి తెలీదు, ఎందుకంటే ఇది మన సైడ్ చాలా తక్కువ. సో ఇది రేట్ వచ్చి 55 రూపాయలు. ఇప్పుడు నేను చూపించబోయేది అందరికీ చాలా బాగా తెలుసు. ఇది ఇంకొకటి ఉంది ఇది. సో నేను ఇక్కడ కంపెనీ పేర్లు ఎందుకు కవర్ చేశానంటే ఒక టార్గెట్ ఒక కంపెనీ కాదండి ఈ ప్రోడక్ట్. ఇది ఏంటో మీ అందరికీ తెలుసు, గ్రేవీ ప్యాకెట్స్ అంటారు. వీటితో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు వీటిల వల్ల ఇది ఇప్పటిదాకా చెప్పాలంటే నేను ఇప్పటిదాకా ఇవి నా కుక్కలకి పెట్టలేదండి, పెట్టను కూడా. ఎందుకు పెట్టలేదో కూడా చెప్తాను. నార్మల్గా డాగ్కి హానికరమైన ఫుడ్ ఏది అంటే అందరూ చెప్పేది గార్లిక్, ఆనియన్, గ్రేప్స్, కాఫీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ వీటిలన్నింటిలో కన్నా చాలా ప్రమాదకరమైన ఫుడ్ ఇప్పుడు నేను చూపించిన ఫుడ్. ఇది వాడడం వల్ల కుక్క ఎంత భయంకరం అయిపోతుంది అంటే ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఆ వచ్చే స్మెల్కి వెంటనే కుక్క అట్రాక్ట్ అయిపోయి వచ్చేసి ఆ స్మెల్ ఉంటేనే అన్నం తింటాయి. చాలామంది ఇప్పటికీ నేను చూస్తాను కెనల్స్లో, ఏ బాబోయ్ మా కుక్కలు పెరిగన్నం తినవన్నా, ఇది కలిపితే కానీ తినవు అన్న కెనల్లు బుళ్ళని మంది ఉన్నారు. మన ఆంధ్రాలోనే అనుకుంటే నేను ఒరిస్సా షోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్ కెనల్కి వెళ్ళాను, అక్కడ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు ఇవి కలిపి పెడుతున్నారు. నేను దాని గురించి చెప్పిన తర్వాత ఓకే నేను దీని బదులు నాన్ వెజ్ పెట్టుకుంటే చాలా మంచిది కదా అని చెప్పని వాళ్ళు నాన్ వెజ్కి షిఫ్ట్ అయ్యి ఆ పెరుగన్నంలో, మార్నింగ్ పెట్టే పెరుగన్నంలో చికెన్ యొక్క లివర్ కలిపి పెడతా ఉన్నారు, చికెన్ స్మెల్ అలవాటు చేసుకుంటున్నారు. ఫుడ్లో ఉన్నా సరే ఈ ఫుడ్లో ప్రతి దాంట్లో కూడా ఏదైతే స్టోర్ చేసి ఉంచుతారో ఫుడ్ అందులో ప్రిజర్వేటివ్స్ అంటే ఇది స్టోర్ అయ్యి ఉండే ఫుడ్ కదా, ఇందులో కొన్ని కలుపుతారు. మీకు ఒక ప్యాకెట్ వెనకాల చాలా క్లీన్గా మెన్షన్ చేయకుండా వెనకాతలు చిన్నగా మెన్షన్ చేశాడు. నేను అదేంటో మీకు చదివి వినిపిస్తాను. క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పని ఉంటుంది, లాస్ట్లో ప్రిజర్వేటివ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ అని చెప్పని రాసి ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ అంటే, సో నార్మల్గా ప్రిజర్వేటివ్స్లో కలిపేది అంటే మాంసము, లేదా ఇది మాంసంతో తయారయ్యేది. సో మీట్ని మొత్తం స్మాష్ చేసేసి దాన్ని అచ్చుల కింద, ఏమన్నా మీకు తయారు చేసిన వీడియోస్ అయినా చూస్తుంటే చూడండి, లేదంటే మీకు ఇక్కడ పైన ఫోటోలు ఇస్తాను. సో అచ్చుల కింద ఇలా తయారు చేసేసి వాటిని అందులో లిక్విడ్స్ ఇవన్నీ కలిపి తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు ఇదైతే ఫుడ్ ఉందో ఈ చంక్ ఫుడ్, ఈ గ్రేవీ ప్యాకెట్స్ అనేవి, సో ఇలా నిలవ ఉండడం కోసం వీటిల్లో సోడియం నైట్రేట్ కలుపుతారు. మాంసంలో ఎప్పుడు కూడా సోడియం నైట్రేటే కలుపుతారు. ఈ సోడియం నైట్రేట్ వాడడం వల్ల డాగ్కి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీలు ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది వాడడం వల్ల. ఎక్కువ ఇది లాంగ్ టైంలో తీసుకుంటే, అంటే ఒకసారి రెండుసార్లు పర్వాలేదండి ప్రాబ్లం కాదు, కానీ లాంగ్ టైం వాడినప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం తినే కొన్ని చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి, నేను వాటి బ్రాండ్ల పేర్లు కూడా చెప్పిన, అవి కూడా తినడం మంచిది కాదు. సో ఇవి చెప్పినా మన వాళ్ళకి అర్థం కాదు, అవి ఉంటేనే మా కుక్క తింటుందండి, ఈ స్మెల్కి అడిక్ట్ అయిపోయింది. ఎస్, ఈ స్మెల్కి అడిక్ట్ అయిపోయి ఇది పెడితే తప్ప ఇంకొక ఫుడ్ తినని స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది డాగ్. నా డాగ్స్ ఉన్నాయి, పెరుగన్నం పెట్టినా తింటాయి. సో వాటికి అలా తయారు చేసుకోవాలి మనం చిన్నప్పటి నుంచి, ఆ వాకింగ్ కానీ, ఆ రన్నింగ్ కానీ, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ కానీ, దానికి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ కానీ, కరెక్ట్ టైంకి వాటర్, కరెక్ట్ టైంకి ఫుడ్ ఎప్పుడు ఇస్తూ ఉన్నట్లయితే మీ డాగ్ చక్కగా అన్నం తింటుంది. అన్నం తినకపోవడం ఉండదు, అవి మన చేతులారా మనం చేసిన మిస్టేక్ వల్లే కుక్క అన్నం తిందు. చాలామంది ఏమంటారంటే మా కుక్క ఒంట్లో బాగోలేదండి, ఆ తర్వాత నుంచి అది అన్నం తినడం మానేసింది అని. ఆ తర్వాత అన్నం తినడం మానేసింది అంటే మీరు దానికి ఇవ్వాల్సిన సప్లిమెంట్స్ అనేది ఇవ్వలేదు, టైం వెయిట్ చేయాలి, తినదు వెయిట్ చేయాలి, నెమ్మది నెమ్మదిగా అదే ఫుడ్ మీద పడుతుంది. కానీ మన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇంట్లోకి తెచ్చుకున్నాం కదా దానికైనా అయితే మనకైనట్టు అని ఫీల్ అవుతాం. సో అలా ఫీల్ అవ్వడం వల్ల, మన వల్ల బాధపడడం వల్ల మనం దానికి తినిపించడం మొదలు పెడతాం, అవి తినడం మానేస్తాయి. అప్పుడు ఇలాంటి గ్రేవీ ప్యాకెట్స్ తీసుకొస్తాం, ఎవరో ఒకరు చెప్తారు ఇవి కలపండి అని. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్లు చాలామంది సజెస్ట్ చేస్తున్నారు ఇది వాడండి అని చెప్పని. ఇదొక్కటే కాదు, మీరు డ్రై ఫుడ్ ఎక్కువ కాలం పెట్టుకున్నా సరే
ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన బాడీని డీటాక్స్ చేసుకుంటారు చాలామంది, ఆన్లైన్లో చాలా వీడియోస్ ఉంటాయి. అలాగే డాగ్ బాడీ కూడా డీటాక్స్ చేసుకోవాలి. అది ఎప్పుడు అవుతుంది? డివార్మింగ్ చేసుకున్నప్పుడు అవుతుంది. సో బాడీ డీటాక్స్, డాగ్ బాడీ డీటాక్స్ మీద మనం సపరేట్గా వీడియో చేద్దాము, బట్ దీని గురించి మాట్లాడుకుందాం. మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఈ స్మెల్కి ఎడిక్ట్ అవ్వడానికి. బిర్యానీ మనకు ఒక ఎమోషన్, బిర్యానీ మనకి ప్రతి పార్టీలో ఉండాల్సిన ఫుడ్. మీకు ఒక పక్కన రెడ్ కలర్లో మంచి మసాలాతో ఉన్న బిర్యానీ పెట్టాం. రెడ్ కలర్ అంటే బాగా రెడ్ కాదండి, నార్మల్లీ మనం ఏ కలర్లో అయితే బిర్యానీ చూస్తుంటామో, లైట్ గోల్డ్ కానీ, సారీ లైట్ గుడ్ కాదు, లైట్ బ్రౌన్ కానీ, నాకు ఆ కలర్ చెప్పడం తెలియట్లేదు, మీకు ఇక్కడ ఫొటోస్ ఇస్తాను చూడండి. సో ఈ కలర్లో మనం బిర్యానీ చూస్తే నైస్ అంటాం. అదే ఇప్పుడు మీకు గ్రీన్ కలర్లో ఒక బిర్యానీ లేదు బ్లూ కలర్లో ఒక బిర్యానీ నేను ఇక్కడ పెట్టాను. మీరు భోజనానికి వచ్చారు, భోజనాలకు వచ్చి గ్రీన్ కలర్ బ్లూ కలర్ బిర్యానీ చూసి ఫస్ట్ ఒక సెకండ్ షాక్ అవుతారు, రెండు సెకండ్ ఆలోచిస్తారు, మూడో సెకండ్ ఏం ట్రై ఇది ఎలా ఉందంటారు, నాలుగు సెకండ్ ఒక్కొక్కరు టేస్ట్ చేస్తారు ఏంటి డిఫరెంట్గా ఉందని చెప్పి, ఒక్కొక్కరు ఏం ట్రై కలర్ ఎలా ఉంది నాకు వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోతారు. మన మనుషులకి ఏంటంటే మెయిన్ సెన్స్ కళ్ళు, తర్వాత ముక్కు, ఆ తర్వాత టేస్ట్ మన మనుషుల్లో జరిగేది. బట్ డాగ్కి అలా ఉండదండి, వాటికి మెయిన్ ముక్కే. ఎందుకంటే పప్పి పుట్టినప్పటి నుంచి దాని మదర్ని 15 రోజుల వరకు కళ్ళు కనిపించవు. 15 రోజులు కళ్ళు తెరిచిన తర్వాత కూడా కళ్ళు బ్లర్గానే ఉంటాయి, ఆ మదర్ ఎక్కడుందో క్లీన్గా కనిపించదు. సో అలాంటి టైంలో దాని ముక్కుతోనే ఆ మదర్ని స్మెల్ చూసుకుంటూ వెళ్తుంది ఆ మదర్ ఎక్కడుందని. అందుకే మీరు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే మీ డాగ్ మీ దగ్గరికి వచ్చి ఇలా వాసన చూస్తుంది, అది మెయిన్ రీజన్. ఇంకోటి చాలామంది కూడా ఒకేసారి సన్నం అయిపోయిన తర్వాత కూడా డాగ్ వాళ్ళని చూసి గుర్తుపడుతుంది, అరుస్తుంది, తర్వాత వాళ్ళ వాసన చూసిన తర్వాత గుర్తుపడుతుంటుంది. మన చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. అలాగే మెయిన్ ఇది కూడా, డాగ్ ఆ స్మెల్కి అడిక్ట్ అయిపోయి మీరు అక్కడ డైరెక్ట్గా చికెన్ పెట్టినా ఆ చికెన్ తిందు, ఎందుకంటే స్మెల్ అలా రాదు కాబట్టి. పాయింట్ మీకు అక్కడ అర్థమవుతుందా? సో మనం చూస్తాం, స్మెల్ చూస్తాం, ఆ తర్వాత నచ్చితే తీసుకోవడానికి ట్రై చేస్తాం, నచ్చితే ఇంకొంచెం వేసుకుంటాం. బట్ కుక్క అలా ఉండదు, అది మనం తినలేము. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి మీరు తినగలరా? ఈ స్మెల్కే బాబోయ్ అంటాం చాలామంది. సో ఆ ప్యాకెట్ డాగ్ ఏంటి వెంటనే తినేస్తుంది, ఎందుకంటే ఈ స్మెల్కి ఆల్రెడీ అది అడిక్ట్ అయిపోయింది అండ్ డిఫరెంట్గా ఉంది, దానికి ఆ మీట్ ఫ్లేవర్ ఇవన్నీ తగులుతున్నాయి కాబట్టి చక్కగా తినేస్తుంది. కానీ దీనిలో వాడే ఈ సోడియం నైట్రేట్ వల్ల కానీ, లేదా ప్రిజర్వేటివ్స్ ఏవైతే కొన్ని ఉంటాయో, కలర్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో, అవి వాడడం వల్ల డాగ్ లైఫ్ టైంలో ఎక్కువ వాడడం వల్ల లైఫ్ టైం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రిస్క్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక్కటే కాదండి, నేను డ్రై ఫుడ్ గురించి కూడా చెప్తా ఉన్నాను. డ్రై ఫుడ్ ఎప్పుడూ కూడా డాగ్ షో ఉంది. ఇప్పుడు నాకు నా మినీ చెప్పించర్ ఉంది, మీరు నార్మల్ డేలో చూసుకున్నట్లయితే నేను ఒక రీల్ పెట్టాను అండ్ ఆ రీల్లో చూసుకున్నట్లయితే కొంచెం ఒళ్ళుగా ఉంది, చేతిలో పెట్టుకుంటే ఇంత ఉంది, నా చేయి సరిపోయింది, ఇంత చేయి సరిపోయింది. అదే రియాలిటీ డాగ్ షోలో చూస్తే సగం ఉండేది చేతిలో, అందరూ భయ్యా ఇది అదేనా అని అడిగేవారు, అంత సనం అయిపోయేది అది. ఎందుకంటే అప్పుడు దానికి డైట్ ఉంటుంది, డైట్ ప్లాన్లో పెడతాం, దానికి బాడీకి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ పుట్ ఆన్ అవ్వేలా చూసుకుంటాం, దానికి టైంకి మల్టీవిటమిన్స్ ఇస్తాం, టైంకి ఐరన్ ఇస్తాం, అని ప్రతి డాగ్కి ఇస్తాం. దానికి కొంచెం ఎక్స్ట్రా కేర్ ఉంటుంది, ఎందుకంటే వాకింగ్ కానీ దాని మూమెంట్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటూ చూసుకుంటూ దాన్ని డాగ్ షోకి ప్రిపేర్ చేస్తాం కాబట్టి డాగ్ కూడా ఆ టైంకి అలా తయారైపోతుంది. బాడీ ఫిట్గా, కండలు తిరిగిపోయి అసలు దానికి మజిల్స్ లెక్కెట్టచ్చు మాట ఆ టైంలో, అంత ఫిట్గా ఉంటుంది. నార్మల్ టైంలో ఏంటంటే మనం వదిలేస్తాం, ఎందుకంటే మనం ఫుడ్ అది పెడతాం, సో బలంగా ఉంటుంది. ఫుడ్ తినడం వల్ల కూడా బలంగా ఉంటుంది, డ్రై ఫుడ్ తినడం వల్ల కూడా బలంగా ఉంటుంది, కానీ లాంగ్ టైంలో పెట్టడం వల్ల రిస్క్ ఛాన్సెస్ ఉంటాయి. సో అది మీరు ఇక్కడ గమనించాలి. నేను డ్రై ఫుడ్ పెట్టకూడదని నేను అనట్లేదు, పెట్టచ్చు. దాంతోపాటు మనం ఏదైతే ఈ అన్నం లేదా చపాతి ఇవి ఏదో పెడుతుంటారో, మ్యాక్సిమం మన సైడ్ అన్నం పెడతారండి, ఢిల్లీ అట్ సైడ్ వెళ్ళినప్పుడు అయితే మీరు వాళ్ళ కెనల్స్లో పిట్బుల్స్ అవి పెంచేవాళ్ళవి, ఓల్డ్ లైన్స్ ఆఫ్ పిట్బుల్స్ మెయింటైన్ చేసే వాళ్ళని ఒకసారి అయినా తెలిస్తే అడగండి, వాళ్ళు రాగి జావ పెడతారు, రాగి పిండి అన్నంలో కలిపేసి, రాగి ముద్దలు మన సైడ్ తింటారు కదా, అలాగే వాటికి ఒక గిన్నెలో వేసేసి కొంచెం వాటరీగా ఉంటాయి, మనం అంత చూడలేం, చూసినా మనం ఏంట్రా ఎంత భయంకరంగా ఉంది అనుకుంటాం, అలాంటి ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు. ఇదన్నమాట అండి మ్యాటర్ ఏంటంటే, ఇలాంటివి పెట్టడం వల్ల మీ డాగ్ లైఫ్ అనేది రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ప్రొడక్ట్స్ని తీసి పక్కన పడేయండి, డాగ్కి న్యాచురల్గా ఉన్న చికెన్ పెట్టుకోండి, లేదా వేరే ఇంకేదైనా తీసుకొచ్చి దాని స్మెల్ కోసం చికెన్ లివర్స్ మ్యాష్ చేసి పెట్టడం, నెమ్మది నెమ్మదిగా డైట్ తగ్గించి వర్కౌట్ పెంచి మంచి హెల్దీ డైట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయండి. మేము ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రొడక్ట్స్ని అయితే రివ్యూ చేస్తూ ఉన్నాము, ఒక 1 మంత్లో మేము ఆ ప్రొడక్ట్స్ని మేము ముందుకు తీసుకొస్తాం. ఒక ప్రొడక్ట్ ఆల్రెడీ రివ్యూ చేస్తున్నాను నేను, బుధవారం ఇప్పుడు తీసుకొస్తాను, అది నేను బాగుంటే బాగుందని చెప్తాను, బాగోకపోతే బాగోలేదని చెప్తాను. డాగ్స్ విషయంలో డైరెక్ట్గా మీకు నిజాన్నే తీసుకొస్తాను, ఇది నిజం ఇది అబద్ధం అనేది మీకు చెప్తాను. సో ఇలాంటి ప్రొడక్ట్స్ వాడడం మానేయండి, మీ డాగ్ని హెల్దీగా చూసుకోండి. డాగ్ షో దగ్గరలో ఉన్నప్పుడు డ్రై ఫుడ్ వాడుకోండి, బట్ ఇది వద్దు. చాలా యాడ్స్లో కూడా మన బౌల్లో ఇది పెడితేనే మంచిది,
ఇది ఉంటేనే మంచిది అని చెప్పని చూపించి మన బ్రెయిన్ అలా వాష్ చేశారు. సో మా ఫ్రెండ్స్కి చాలామందికి చెప్పాం, కొంతమంది మానేరు కొంతమంది మానలేదు, సో వాటి గురించి మనం ఏం చేయలేం. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియోస్, దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో గైస్, బై.